మజియుంతుము నిన్ను జగదీశాశ్రీ సమా రక్షణకర్త, భజయంతుము నిన్ను జగదీశాశ్రీ ఏ సమా రక్షణకర్త, శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, భజయంతుము నిన్ను జగదీశాశ్రీ ఏ సమా రక్షణకర్త, విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే, విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే, మాయదములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే, మాయదములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే, శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, భజయంతుము నిన్ను జగదీశాశ్రీ ఏ సమా రక్షణకర్త, ప్రప్రదముడమరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి, ప్రప్రదముడమరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి, నీ భజనలే మా జీవాధారం చేకొనవే మా స్తుతి గీతం, నీ భజనలే మా జీవాధారం చేకొనవే మా స్తుతి గీతం, శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, భజయంతుము నిన్ను జగదీశాశ్రీ ఏ సమా రక్షణకర్త, భజయంతుము నిన్ను జగదీశాశ్రీ ఏ సమా రక్షణకర్త. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి వందనాలు. ఇప్పుడు దైవజనులు కందుల దేవదనమయ్య గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సెమ్మికి సెలబ్రేషన్లు జరుగుతున్నాయి కాబట్టి మరి ఆయా ప్రాంతాలలో మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కనుక వారందరిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేద్దాం. మరి ఈ మంచి చల్లని వేళలో ప్రభు మనతో ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. రండి, వాక్యపు లోతునకు మనం బయలుదేరదాం. మరి దేవుడు ఆయన మెల్లని స్వరము మనకు వినిపించు రీతిగా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి, వినగల చెవి గ్రహించగల హృదయం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఇక నేను వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను. దయచేసి మనం శ్రద్ధగా వాక్యాన్ని విందామా? ఓకే. ప్రయాణ గ్రంథంలో నుంచి మరి 7వ అధ్యాయము 9వ వాక్యమును మనం ఒకసారి చదువుకుందాం. ప్రయాణ గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి
ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు వందనాలు. నాయన, వాక్యము మీది, ప్రజలు నీ బిడలు, మాకు మంచి హృదయం దయచేయండి. ఈ వాక్యమును మీరు ప్రజలింపచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడవై కొంత సమయము మాతో మాట్లాడి నీ నామ ఘనతకై ప్రభువా నీ లేఖమును ప్రజ్వలింపొచ్చాయమని నీ బిడ్డల హృదయాలు తెరిచి అందులోనికి నాయన ఈ వాక్యమును ప్రజ్వలింపొచ్చాయమని యేసునామములు ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియదేవుని పిల్లారా, ఈ వాక్యము మరి అపొస్తలుడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసుడై ఆ లేఖన సత్యములను ఆ దూత తెలుపుతున్నటువంటి ఆ సత్యములను మరి ఇటు రీతిగా మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, అటు తర్వాత నేను చూడగా, అంటే నేనంటే యోహాను గారు, ఆయన దర్శనము చాలా గొప్పదండి. ఆయనను చలచలగాగే నూనెలో పడవేసిన ఆయనకి ఏమీ హాని కాలేదు. ఏంటంటే దాని అర్థము పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. అయితే ఈ యొక్క యోహాను గారు ప్రభుని విపరీతంగా ప్రేమించేవాడు. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? వెళ్ళిపోయి ఆయన రూమున ఆనుకొని ఉండే అంత ప్రేమ. ప్రభు కూడా ఆయన బాగా ప్రేమించాడు. ప్రభు ప్రేమలో ఏమాత్రము శాశ్వతమైన ప్రేమ ప్రభుది. ఆ ప్రేమ రిలేషన్ కలిగిన వ్యక్తి ఈయన ఎట్టగాదు, ఎక్కడ ఈయనకు మరణము లేదు అని ఆ రోమ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే, ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? పద్మాసు ద్వీపములో వేశారు. చుట్టూ నీళ్లు, మధ్యలో ఒక చిన్న దీవి, అందులోకి వెళ్తే మళ్ళీ వచ్చే సమస్య లేదు. వాళ్ళు తీసుకుపోవటము వేయటమే, మళ్ళీ రావటానికి కుదరదు. ఆనాడు దినాల్లో గొప్ప నేరాలు చేసిన వ్యక్తిని అలా వేస్తారు. అయితే దేవుని కొరకు అలా నిలుచున్నాడు కాబట్టి ఆయన ఏం చేయలేక ఆయన చంపన చేతగాక గ్రోమ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేసారు. అక్కడ దేవుని ఆరాధించాడు, అక్కడ దేవుని మహిమపరిచాడు, దేవునితో ఉన్న రిలేషన్ సంబంధము విడిచిపెట్టలేదు. మనమైతే దీన్ని బట్టి ఆలోచన చేస్తే, గమనించినట్లయితే కొంత ఏమైనా శ్రమ కలిగితే ఇక దేవుడు మాకేం చేస్తున్నాడు? చూసారా, ఆయన అంటాడు నేను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి చెప్పకుండా ఉండలేను అన్నాడంతే. తన శిష్యులందరూ కూడా అట్టి రీతికినే మాట్లాడారు. వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. వారిలో శరీరము వారిది అనిపించట్లేదు. లేకపోతే ఈ దినాలలో ఏదైనా చిన్న విషయం ఏదైనా జరిగితే చాలా బాధపడతాము కదా, మరణం అంటే భయపడిపోతాం కదా. అసలు ఈ శరీరము అసలు వారిది కాదంతే. ఈ శరీరంతో దేవుని మహిమపరిచే శిష్యులు వాళ్ళు. ఈ శిష్యుడు కూడా అటువంటి శిష్యుడే. అపొస్తలుడు యోహాను గారు సాధారణమైన మరణము పొందిన వ్యక్తి, లాస్ట్ మజిలీలో మరి సంఘానికి సేవ చేసిన వ్యక్తి, లాస్ట్ మజిలీలో అనుకప్రియ సంగమా, ఈ వ్యక్తి పద్మాసు దీపమునుంచి పరవాసుడై మరి ఆ యొక్క సచ్చిన కుక్కవలే ఆ పాదాల దగ్గర, ప్రభు పాదాల దగ్గర పడి అప్పుడు ఈ దూత ఏం చేసిందంటే, ఈ విషయాలను, భూత భవిష్యత్ కాల విషయాలను ఆయనకు తెలియపరిచి ఉన్న ఆ సందర్భంలో అప్పుడు చూస్తున్నాడన్ని చూపిస్తుంటే చూస్తున్నాడు. అభూత భవిష్యత్ కాలంలో ఏమి జరుగుతున్నవి, జరగబోయేవి ఏమిటి,
జరుగుతున్నవి ఏమిటి, ఎలా ప్రకటన ఎలాగా, ఇలాగా ఉన్న సందర్భంన మరి ఈ 9వ వాక్యము మాట్లాడుతున్నాడు అన్నమాట. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడుతున్న వారిలో నుండి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు ఏంటంట, తెల్లని వస్త్రములు. ఆ సమూహము దేవుని గొర్రెపిల్ల రక్తములో కడగబడిన సమూహం. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ వస్త్రాలు తెల్లగా ఎలా అయ్యాయంటే ఆయన రక్తములో కడగబడిన వాళ్ళు. క్రీస్తు ఆయన రక్తములో వస్త్రములను తెలుపు చేశాడు. తెల్లని వస్త్రములు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలను చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఏం చేయాలి మనము, పాట పాడమంటే మెల్లగా పాడతాం, బయట మాట్లాడమంటే విపరీతంగా మాట్లాడతాం, దేవుని వాక్యం చెప్పమంటే అమ్మమ్మ బయటనైతే నువ్వు అద్దులు దాటి మాట్లాడుతావు, అవుదులు లేకుండా మాట్లాడుతావు కదా. మరి అప్పుడు మాత్రము అంత ఇదిగా మాట్లాడేటప్పుడు దేవుని దగ్గరికి వస్తే ఎందుకని అంటే గొర్రెపిల్ల రక్తములో నీ వస్త్రములు ఉతకబడలేదు, నీ వస్త్రములు తెలుపు చేయబడలేదు, నువ్వు రక్షణ పొందలేదు, పాప క్షమాపణ పొందలేదు, నువ్వు బాప్తిసము పొందలేదు, నువ్వు పాప జీవితంలో ఉన్నావు, నువ్వు కడుక్కోలేదు, దేవుడికి అవకాశం ఇవ్వలేదు. నా ప్రియ మిత్రమా, నా ప్రియ సోదరుడ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే గొర్రెపిల్ల రక్తములో నీ వస్త్రములను ఉతుక్కున్నావా. పరిశుద్ధాత్మ పూరుడై మరి యోహాను గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి 10వ వాక్యం. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై చూసారా, మమ్మల్ని రక్షించిన నాదునికి స్తోత్రం. మహాశబ్దముతో ఎలిగెత్తి చూసారా, గొప్ప స్వరముతో చెప్తున్నావా, మరి నన్ను రక్షించింది నా ప్రభు, నా ఇమోచకుడు, నా ప్రాణప్రియుడు, ఇదిగో ఆయన సువార్త నేను ప్రకటిస్తున్నా నిజముగా, ఏ స్వార్థము లేకుండా నా దేవుని వాక్యాన్ని నేను ప్రజ్వలింపజేస్తున్నా, నా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా, గుండె మెచ్చేసుకొని ఏ స్వలాభం లేకుండా. అది ఇక్కడ ఉన్న అర్థం, సారాంశం, దీంట్లో ఉన్న సారం అది తాత్పర్యం. అది అంటూ మనము చూసినట్టయితే ఆ 11వ వాక్యంలో దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ అవునుగాక, నా ప్రభుకి మహిమ కలుగునుగాక, స్తోత్రం. చూసారా ఎలుగెత్తి, అది టాలెంట్. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే ఇది పవర్ హోలీ స్పిరిట్ ప్రజ్వలింపబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును
మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఇది దేవుని పిల్లల యొక్క టాలెంట్. దేవుని పిల్లలకున్న పరిశుద్ధాత్మ శక్తి, ప్రభుని ఘనపరిచే శక్తి, ప్రభుని ఆరాధించే శక్తి, ప్రభుని మహిమపరిచే శక్తి, ప్రభుని ఎలికెత్తి స్తుతించే అనుభవం. అంతేగాని ప్రభు దగ్గరికి వచ్చి సిగ్గుపడటము, నాకు అది నాకు ఇది సాకులు చెప్పకూడదు. ప్రభు సాకులు చెప్తే ఒప్పుకోడు. ఎలుగెత్తి స్తుతిస్తూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. అప్పుడు మనము చూసినట్లే 13వ వాక్యం నుంచి స్టార్ట్ చేస్తే, పెద్దలలో ఒకడు అక్కడ పెద్దలు 24 పెద్దలు ఉంటున్నారు. అక్కడ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఇదిగో వీళ్ళెవరు, ఎక్కడ నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అప్పుడు యోహానును అడిగారు. అందుకు నేను అయ్యా నీకే తెలియను అతడు ఇలాగ నాతో చెప్పాను. నీకే తెలియను. చూసారా జవాబు ఎలా చెప్తున్నాడో. ఆయన పెద్ద, 24 పెద్దలలో ఒక పెద్ద. ఆయనకు తెలియకుండా ఏముంటుంది? క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళని ఎందుకు తెలియకుంటుంది? ఎవరు వీళ్ళు అని తెలుసుకోవడం కోసము. వీరు అది నువ్వు శ్రమ పడకపోతే క్రైస్తవుడు కాదో. శ్రమ ఉంటేనే క్రైస్తవుడివి. అంతేగాని క్రైస్తవత్వం అంటే వాణ్ణి ఈ ఈడ ఆడనాల ఇదే కాదు. నో లెగ్జర్ జీవితం కాదు. శ్రమలు అనుభవించాలి క్రైస్తవుడు అవ్వాలంటే. శ్రమ పొందాలి నువ్వు. క్రీస్తు కోసం శ్రమ అనుభవించాలి. క్రీస్తు కోసం శ్రమ అనుభవించాడు యోహాను గారు. మరి ఆయన రాస్తున్నాడు ఈ గ్రంథం, ఈ ప్రకటన గ్రంథాన్ని రేకించాడు. ప్రకటన గ్రంథం ఏంటి, యోహాను సువార్త ఏంటి, ఆ 3 పత్రికలు ఏంటి, ఎంత గొప్ప మాటలను యోహాను గారు రాశాడో మనం వింటుంటే తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే మనము చూడండి 14వ వాక్యం చదివితే, అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను ఏమని. వీరు మహాశ్రమలలో నుంచి వచ్చిన వాళ్ళు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని. ఎట్లా గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కోవటం అంటే ఏంటి? ప్రభు కోసము ప్రయాస పడతాము, ప్రభు కోసం భారం కలిగి ప్రభు సేవ చేయటము, ప్రభు పాద సేవ చేయటము, ఆయన ప్రభుని గణపరచటము, ప్రభు కోసము శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువు అయినా ఖడ్గమైనా వాటిని అనుభవించటము. చూసారా ప్రియ దేవుని బిళ్ళారా, నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఎంతైతే శ్రమ పడుతున్నావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వెంతైతే బాధపడుతున్నావో నీ బాధ యావత్తును నీ చింతను తొలగించేస్తాడు, చింతను బాపుతాడు దేవుడు. నిన్ను ఆనంద డోలికలో తేలియాడు చేస్తాడు నా ప్రభు. ఆయనే నజరుడైన యేసు మన ప్రభు. జాలిపరుడు, దయాళుడు, ఆయన దయా నిరంతరం ఉంటుంది మన మీద. మనం ఎంత శ్రమలు అనుభవించినా ఎంత శోధనలు అనుభవించినా ప్రభు కోసం జీవించినట్లయితే మన వస్త్రములు ఏమవుతున్నాయంటే తెల్లగా అవుతున్నాయి. దేవుని రాజ్యముల నిగనిగిన మెరుస్తూ ఉంటాయి వస్త్రములు, మహిమతో దగ్గదగ్గదగ్గదగా మెరుస్తూ ఉంటాయి తెల్లగా. దేంట్లో కడుక్కోవాలి? క్రీస్తు రక్తములో కడుక్కోవాలి. కడగబడిన సంగమ, ఎత్తబడే సంగమ, ఇష్టము దేవునికి, బహుప్రియమైన ఇష్టం. ఆ వధువు అంటే ఇష్టం,
ఆ సంఘం అనే వధువు అంటే ఇష్టం, తెల్లని వస్త్రాలు ధరించుకునే ఆ సమూహం అంటే నా ప్రభుకు ఇష్టం. చూసారా, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని చెలుపు చేసుకొని అందువలన అందువలన మరి నీ వస్త్రములు ఏంటో చెప్పు ఇక నాకు, ఎలా ఉన్నాయి నీ వస్త్రములు? పాపములతో అపరాధములతో మురికి పట్టి ఉన్నాయా, కంపు కొడుతున్నాయా? నీ వస్త్రములు ఎలా ఉన్నాయి, ఉతుక్కున్నావా? నా ప్రభువైన గొర్రెపిల్ల, ఇప్పుడు పరలోకానికి గొర్రెపిల్ల వెలుగు, అక్కడ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉండవు, భూమి ఉండదు, ఆకాశము ఉండదు, గొర్రెపిల్ల వెలుగు ప్రజ్వలింపబడుతూ ఉంటుంది. ఆ వెలుగులో తేజస్సులో ఈ మహిమ వస్త్రములు దగ్గదగ్గ మెరుస్తూ తెల్లని వస్త్రములు. చూసారా, గొర్రెపిల్లే ప్రభు అయిన క్రీస్తు. ఆ గొర్రెపిల్ల చెప్పిన అడుగుజాళ్ళు ప్రయాణం చేస్తే చాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, అనేకులను నా శిష్యులుగా చేయుడి. మనం చేయవలసిన పని వదిలిపెట్టేస్తున్నామా, చేస్తున్నామా? మనకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేస్తున్నామా, లేకపోతే ఎలా చేస్తున్నామో మనమే ప్రశ్నించుకోవాలండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవిత సరళి మనకే తెలుస్తుంది. అద్దములాగా అద్దం ఎదుట వెళ్ళి ముఖం చూసుకుంటావు, మళ్ళీ పక్కకు వచ్చి మర్చిపోయేలాగుంటే కుదరదు. దేవుని ఎదుట నువ్వు నిలబడ్డావంటే నువ్వు ఒక గొప్ప మరి దగ్గదగ్గ మెరిసే దేవుని సాధనము, దేవుని మహిమేశ్వరిని ప్రజ్వలింపబడి ఎలుగెత్తి సాటే ఎత్తిగా నిలబడాలి. అది పరిశుద్ధాత్మ శక్తి. కనుక ప్రియ సంగమ, నా ప్రియ సహోదరి సోదరులారా, మరి ఎంతకాలము మనము మన వస్త్రములను ఉతుక్కోకుండా, క్రీస్తును ధరించుకోకుండా మన జీవితాన్ని ఎంతకాలము మనము ఎలాగ కొనసాగిద్దాం? మంచిదేనా? ప్రభుత్వ సింహాసనం ఎదుట చేరి ఆకలి లేని రాజ్యము, నీతి రాజ్యము, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండవు, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, శోధనలు ఉండవు, నిత్య ఆనందము. ఆ సింహాసనం ఎదుట చేరి గానము, పతిగానము, గానము, పతిగానము, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేల కోట్ల కొల దూతలతో, పరిశుద్ధులతో పరిశుద్ధ స్వాస్యముల పాలు పొంది మనము ప్రయాణం చేస్తాం. ఎప్పుడంటే గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములు ఉతుకుకున్నప్పుడు, మనము నీతిగా యథార్థంగా మనం జీవించినప్పుడు, దేవుని కొరకు కరువైనా ఖడ్గమైనా హింసైనా బాధైనా ఏది వచ్చినా ప్రభుని విడిచిపెట్టకుండా, ప్రభుని అట్టి పెట్టుకొని ఆయన అడుగుజాల్లో ప్రయాణం చేస్తే అది మనకు నిత్య నివాసం దేవుడిస్తాడు. ఆ నిత్య నివాసంలో ఆ సింహాసనం ఎదుట మరి తెల్లని వస్త్రములతో అక్కడ ఉంటాం. నిత్యము యుగ యుగములు యుగ యుగములు దేవుణ్ణి కొనియాడుతూ మహిమపరుస్తూ ఉంటాం. ఎంత భాగ్యము, ఎంత ఐశ్వర్యవంతులము మనము, ఎంత భాగ్యవంతులము మనము. ప్రభు రక్తములు కడగబడాలంటే మనము పరిశుద్ధత చెందాలి, పరివర్తన చెందాలి, నీతిని ధరించుకోవాలి, యథార్థత ఉండాలి, పాప జీవితమును విడిచిపెట్టాలి, మురికిని వదిలించుకోవాలి, పరిశుద్ధతలో ఆత్మను పొందాలి, దేవుని ఆత్మను అభిషేకించబడాలి దేవుని ఆత్మతో. అప్పుడు దేవుడు చేర్చుకుంటాడు, అప్పుడు మనము ఆ వస్త్రమును ఉతుకుతాడు ప్రభువే. ఆయన రక్తముతో ఉతుకుతాడు. ఆయన రక్తమే అమూల్యమైన రక్తము, యవ్వన రక్తము. ఆ రక్తము పవిత్రులను చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. కనుక గొర్రెపిల్ల రక్తముతో మరి వస్త్రములు ఉతకబడాలి అంటే మన జీవితం ఏమిటి, ఎలా జీవిస్తున్నాం, ఎలా ప్రయాణం చేస్తున్నాము? రోజు 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 దినములు సంవత్సరములు గతించిపోతున్నాయి, పోతూ ఉన్నాయి. ఈ పక్క పొద్దు పొడుస్తుంది, ఈ పక్క కూకుతుంది,
రోజు జరిగిపోతుంది. రోజు రోజుకి మనం ఎలా రూపాంతరం చెందుతున్నాం, ప్రభువులో ఎంత లోతుగా ప్రయాణం చేస్తున్నాం. ఇవన్నీ దేవుడు మనకు నేర్పించే అమూల్యమైన జీవపు ఊటలు. జీవపు ఊటలు, వాక్యమే జీవపు ఊట. ఈ వాక్యము ఏ హృదయంలో అయితే ప్రవాహంగా పైనుంచి పడితే రాళ్ళు అయినా కరిగిపోతాయి. మరి మన రాతి హృదయం ఎలా ఉంది? రాతి హృదయంగా ఉందా, మాంసపు హృదయంగా మార్చబడిందా, ఘోరమైన వ్యాధితో నింపబడి ఉందా? ఏ వ్యాధి ఉన్నా సరే పోతుంది. ఈ వాక్యము, క్రీస్తు రక్తము, ఎప్పుడైతే నువ్వు ఆ రక్తములో కడగబడతావో సకల వ్యాధులు అన్నీ పటాపంచులైపోతాయి. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, చూసారా, ప్రతి వంశము, జనము, వంశము, సమస్తము అన్నీ ఆ సింహాసనం మీదట నిలబడాలి. మేము ఆ జాతి వాళ్ళము, ఈ జాతి వాళ్ళము, నోనథింగ్. మేము వాళ్ళము వీళ్ళమంటే కుదరదు. అసలు ఏ భాష అయినా కుదరదు, ఏదైనా కుదరదు. సర్వ సమాజము, భూలోకం అంతా ఒకసారి దేవుని ఎదుట నిలవబడాలి. ఇది వాస్తవము, సత్యము. కనుక మరి వదకు తీయబడిన గొర్రెపిల్లగా వచ్చి వధించబడి రక్తం చిందించి ప్రతి లోక పాపమును పరిహరించిన ఆ ప్రభుని కలిగి జీవించాలని కోరుతూ నేను ఈ మాటలు ముగించేస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. మన హృదయాలు తాకి ఆ గొర్రెపిల్ల రక్తములు మన వస్త్రములు కడుగుకొని ఆయనలో జీవించాలి. అప్పుడు సింహాసనం మీద చేరి మనము దేవుని స్తుతిస్తాము, ఆరాధిస్తాము. అటు కృప మనందరికీ దయచేయునుగాక. దేవుడు బ్లెస్ చేయునుగాక, ఈ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు. నీవు ఎత్తబడిన ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యమున ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని దీవించండి. నీ మహిమైశ్వర్యముతో నింపండి, నీ ఆశీర్వాదములు దీవించండి. మీ రక్తములు మా పాపములు కడిగి మమ్మలను పరిశుద్ధపరిచినందుకు కృతజ్ఞతలు. నీ రక్తములో మా వస్త్రములు తెలుపు చేసినందుకు కృతజ్ఞతలు. మీ సింహాసనం మీదట మమ్మల్ని నిలవబెట్టి ప్రభు ఇటు రీతిగా మమ్మల్ని నడుపుతున్నందుకు కృతజ్ఞతలు. నీ ఆత్మవశం కుమ్మరింపజేసినందుకు కృతజ్ఞతలు. నీతో నిత్య సహవాసం కలిగి మేము జీవించే భాగ్యము దయచేయమని, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు.